సభ్యులను కలవటానికి పరామర్శించడానికి మాజీ పార్లమెంట్ సభ్యులు నారాయణరావు బొత్స అర్జునుడు గారు వాళ్ళ కొల్ల రవీంద్ర గారు సత్యమణి ఇట్లా మామగారిని వాళ్ళ బాబుని కూడా పరామర్శించి జరిగిన సంఘటనలన్నీ కూడా కార్యకర్తలు నాయకులంతా కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. రెండు కుటుంబాల మధ్య సమస్యనే జరిగిన సంఘటనలో ఈరోజు కొల్ల రవీంద్ర గారి మీద హత్యా కేసు బనాయించి ఆయన పేరు ఇరికించి ఎంత దుర్మార్గంగా నాటకం ఆడారంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రజలకు సమాధానం చెప్పాలి. హత్యా సంఘటనలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించదు, సమర్థించదు. 5 సంవత్సరాలు ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా, బాధ్యత గల మంత్రిగా, ఎక్సైజ్ మినిస్టర్గా, బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా, స్పోర్ట్స్ అండ్ యూత్ మినిస్టర్గా, లా మినిస్టర్గా ఎంతోమంది, మరి రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి కొల్ల రవీంద్ర గారు. అట్లాగే నడకూడి నరసరావు గారు 4 దశాబ్దాల రాజకీయం పార్టీ ఆవిర్భావం నుంచి దగ్గర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలుగా నాయకులుగా, మరి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి మంత్రిగా, ఆయన కూడా 2 రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు మత్స్యకారు కుటుంబాల్లో కావచ్చు, అన్ని వర్గాల ప్రజల్లో కావచ్చు ఒక బాధ్యత గల మంత్రిగా నరసరావు గారు పనిచేశాడు. అటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రవీంద్ర గారు. మరి ఇవాళ ఈ కేసు పూర్వపరాలు కూడా చూస్తే 11 గంటలకి గారి పేరు ఎఫ్ఐఆర్లో పెట్టేశారు. నాలుగో పేరుగా A4 కొల్ల రవీంద్ర గారి పేరుని ఓటింబావుకే ఎఫ్ఐఆర్లో చేర్చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడే సంఘటనలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు, నా పేరు, కొల్ల నారాయణ మన పొనకల నారాయణరావు గారి పేరు, కొల్ల రవీంద్ర గారి పేరు, మా మీద ఇష్టం లేనాళ్ళు గిట్టనాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తారు, ఎఫ్ఐఆర్లో చెప్తారు లేకపోతే మామూలుగా చెప్తూ ఉంటారు. కోపంగా ఉంటేనో లేకపోతే కక్షగా ఉంటేనో రాజకీయ పార్టీలుగానో కంప్లైంట్ ఇవ్వగానే ఆ కంప్లైంట్ ఆధారం చేసుకొని ఎటువంటి విచారణ కూడా లేకుండా ఒక బాధ్యత గల మంత్రి 5 సంవత్సరాలు పనిచేశాడు. పోలీస్ యంత్రాంగం దగ్గర నుంచి ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా తెలుసు నడగొంద నరసరావు కానీ కొల్ల రవీంద్ర గారు వీళ్ళ కుటుంబాల గురించి, వీళ్ళ నడవడి గురించి, వీళ్ళ పద్ధతుల గురించి. ఈ 5 ఏళ్ళు ఈ 2 కుటుంబాల మధ్య కూడా ఎటువంటి సంఘటన జరగకుండా ఆయన మంత్రిగా ఉండి, నారాయణ గారు ఎంపీగా ఉండి, పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం ఎటువంటి సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. జరగల సంఘటనలేమి కానీ ఇవాళ జరిగిన సంఘటన అడ్డం పెట్టుకొని 11 గంటలకి జరిగితే ఓటింబావుకి ఎఫ్ఐఆర్లో A4 పేరుగా కొల్ల రవీంద్ర గారి పేరు చేర్చారు. మీడియా సోదరులో కొన్ని ఛానల్స్ రవీంద్ర గారి పేరు వచ్చిందని తెలియగానే వెంటనే పోలీసు ఉన్నతాధికారులు కూడా అటువంటిది ఏమి లేదు, ఎందుకంటే వాళ్ళకి వ్యక్తిగతంగా పరువు నష్టం కూడా మనం చేయకూడదని మాట్లాడినట్టుగా చెప్పినట్టుగా వార్తల్లో, ఛానల్స్లో, పత్రికల్లో నేను కూడా చూశాను. సరే 30వ తారీఖు సాక్షి పత్రిక, జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక, ప్రభుత్వ పత్రిక అది. ఆ పత్రికలో హత్య జరిగిన 7-8 గంటల లోపలే నిందితులను పట్టుకున్నాం, అంతా వచ్చేసింది, ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం బాగా పనిచేస్తుందని సాక్షి పత్రికలోనే ఛానల్లోనూ చెప్పుకున్నారు. ఎప్పుడు చూపించారు మళ్ళీ? జూలై 2వ తారీఖు మధ్యాహ్నం డిఎస్పీ గారు చేసిన ప్రకటనలో కూడా మేము మోకాబందీ
నిర్వహిస్తూ ఉంటే నిందితులు దొరికారు. కోది రవీంద్ర గారి పేరు ఉందని మీలాంటి సోదరులు, ఎందుకంటే ఆయనతో కలిసి పనిచేశారు 20 ఏళ్ళు. ఇక్కడ చాలామంది మిత్రులు సన్నిహితంగా తిరిగిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళు, ఆయనతో కలిసి ఉన్నవాళ్ళు ఉన్నారు, మీడియా కానీ ప్రజలు కానీ. మీలాంటి వాళ్ళు అడిగారు డిఎస్పీని, అడిగితే ఇంకా విచారణ చేస్తున్నామని చెప్పాడు. అంటే ఒకటింబావుకి ఎఫ్ఐఆర్లో కోర్టుకు సమాచారం ఇచ్చి, ఆ రోజు పాపం ఇటువంటి మీడియా మిత్రులు కూడా అడిగారు, ఇది రాజకీయ హత్య కాదు, కుటుంబాల మధ్య అని చెప్పేసి. ఆ రోజు పత్రికల్లో కూడా చూశాను నేను, తను కానీ నేను కానీ నారాయణ గారు కానీ, సరే ఎవరైతే వాళ్ళు నిందితులు ఉంటారు, ఎవరైతే చట్టం తను పనిచేసిపోతుందని మేము అనుకున్నాం. 2వ తారీఖు మధ్యాహ్నం డిఎస్పీ స్టేట్మెంటు, ప్రెస్ స్టేట్మెంట్ అయిన తర్వాత రవీంద్ర గారు విశాఖపట్నం వెళ్ళారు 10 మంది పోలీసులను పంపించి, 10వ 20వ ఇద్దరు సిఐలు ఇంటి మీదకి వెళ్ళి, ఒక బాధ్యత గల కుటుంబం, ప్రజాప్రతినిధిగా పనిచేశాడు, ప్రజల్లో ఉండే మనిషి, ఇల్లంతా సామానంతా చంద్రవందరగా పడేసి ఎటువంటి నోటీసు గోడ కంటియటం కానీ చేతికి ఇవ్వటం కానీ ఏమీ లేకుండా అక్కడ సామాన్లో ఏం తీసుకున్నారనేది కూడా కనీసం ఒక నోటీస్ కానీ సంతకం కానీ ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎటువంటి ఇది కూడా లేకుండా కొల్లు రవీంద్ర గారి సెల్ ఫోను, కొన్ని వస్తువుల్ని ఎత్తుకొని వెళ్ళారు. ఇది ఎంతవరకు కరెక్టో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. ఒక అగ్నికులక్షత్రియుల్లో, బీసీ వర్గాల్లో, ఒక బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన చదువుకున్న వ్యక్తిని ఏ విధంగా మీరు ఇంత దుర్మార్గంగా రాజకీయ కక్షతో, ఎందుకంటే ఇవాళ కొల్లు రవీంద్ర గారు పార్టీలో కష్టపడి బలంగా పనిచేస్తున్నాడు, మీ అవినీతిని, మీ అసమర్థతని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని బలంగా ప్రశ్నిస్తున్నాడు. ఆయన ప్రశ్నించినందుకు ఒక మాజీ మంత్రిని ఇంత అన్యాయంగా, దుర్మార్గంగా కేసులో ఇరికిచ్చి 29వ తారీఖు హత్య జరిగింది 11 గంటలకి. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఓటింబావుకి ముద్దా అయిపోయాడు ఎఫ్ఐఆర్లో. ఓటింబావుకే 11 వంటి ఓటింబావు మధ్యలోనే తాడేపల్లి రాజప్రసాదం నుంచి మీ మంత్రుల దగ్గర నుంచి, మీ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, ఎంత దుర్మార్గం అండి, ఎందుకు పెట్టండి, మొత్తాన్ని జైల్లో పెట్టండి, మొత్తం వెళ్తాం, ఎన్ని రోజులు పెట్టుకుంటారు పెట్టుకోండి, నారాయణరావు రెడీగా ఉన్నాడు, మా అజ్జు బొచ్చులజ్జుని రెడీగా ఉన్నాడు, నేను రెడీగా ఉన్నా, ఇదో ఏను కూడా ఉన్నాడు 70 ఏళ్ళ వయసు, నడకూడు నరసింహరావు, బడుగు బలమైన వర్గాలు వీళ్ళు ఎవరో కూడా నాయకులుగా బతకూడదు ఈ రాష్ట్రంలో, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని వీళ్ళు బలంగా మాట్లాడకూడదు, అందరినీ జైల్లో పెట్టండి, కేసులు పెట్టండి, బురదేయండి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, ఈ తప్పుడు కేసులకి వీళ్ళంతా కూడా మీరు చేసే దుర్మార్గాలకి, అంటే మీకు 6093 నెంబర్ ఉందని కొల్లు రవీంద్రకు నెంబర్ ఇవ్వాలి. మొన్న అచ్చెన్నాయుడిని తీసుకొచ్చి ఫైల్స్ ఆపరేషన్ జరిగితే 7 జిల్లాలు దాటిచ్చి 600 కిలోమీటర్లు 24 గంటలు కారులో కూర్చోబెట్టి రిమాండ్ రిపోర్ట్లో అంతా బాగుంది జైల్లో పెట్టమన్నారు. జడ్జి గారు రక్తం చూసి, మేజిస్ట్రేట్ గారు ఆయన్ని హాస్పిటల్లో పంపిస్తే మళ్ళీ 2వ సారి ఆపరేషన్ జరిగింది. మళ్ళీ ఆయన తీసుకొచ్చి వీల్ చైర్లో, అంబులెన్స్లో విజయవాడ సబ్ జైల్లో పెట్టారు. మళ్ళీ హైకోర్టులో కూడా నిన్న మేము కనీసం వైద్యం అన్న ఇవ్వమని చెప్పేసి కోర్టులో వేసాం, అది రేపు హైకోర్టులో ఉంది. నిన్న కూడా కోర్టులో ఏం చెప్తాం, అంతా బాగుంది, హాస్పిటల్కి ఇవ్వద్దు, ఇది మీరు ప్రభుత్వం తరఫున మీరు వాదించే వాదనలో ఎంత దుర్మార్గంగా బడుగు బలహీన వర్గాలని, బీసీ వర్గాల్ని అడి శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టారు. ఎర్రనాయుడు గారు చేసిన పాపం ఏంటండి, మీ 100 కోట్ల అవినీతిని ప్రశ్నించాడు, సుప్రీంకోర్టులో కేసు వేశాడండి ఎర్రనాయుడు గారు. ఫస్ట్ సంతకం అయిందే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన కేసులో ఎర్రనాయుడు గారు కేసు వేశాడు, అది కక్ష, అందుకనే అచ్చెన్నాయుడిని తెచ్చి జైల్లో పడేశాడు. 2వ సంతకం ఎవరిది, అశోక్ గజపతిరాజుది, అందుకని మాన్సాస్ ట్రస్ట్ అని వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఆ గొడవలు పెట్టి వాళ్ళ మీద, ఆయన మీద దాడి చేశారు మా విజయనగరం మహారాజు. ఆయన చేసిన తప్పేంటయ్యా, మీ అవినీతిని ప్రశ్నిస్తా 2వ సంతకం సుప్రీంకోర్టులో పెట్టాడు, అది ఆయన మీద కక్ష. మా ఆయన పాత్ర ఏంటి, పొద్దున్న లేస్తే పార్టీ గురించి మాట్లాడతాడు, ఆయన మీద నిర్భయ కేసు ఆయన పాత్రుడి మీద, దగ్గర దగ్గర వాళ్ళ తాత 60 ఏళ్ళని, ఆ తాత 60 ఏళ్ళ క్రితం ఎంఏ 2 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎమ్మెల్సీ, మా ఆయన పాత్రుడు తాత లచ్చపాత్రుడు. మరి వాడు ఆయన
आर सार एमएलए एमपी के मंत्री चेसी ई सारे नाग सारे एमएलए एमपी यनमल रामकृष्णुडु होम मंत्री का चेसिन चिन्नराजप्प पेल्लिकेल्ते एससी एसटी केस हाईकोर्ट बेल इच्चालनि बयट पेट्टिंदि इप्पुडु पेदन सच्चिनान कुटुंबमे पड्डुतुन्नारु अडु प्रभाकरमे पड्डारु इटु आलपाटि राजेंद्र प्रसाद आनंद बाबू अडु श्रावण कुमार अडु एरपतनें सीनु एवरु मेलुस्तुन्नारु सोमरेड्डि मीद 40 ఏళ్ల క్రితం ఆస్తి కొన్నాడని ఆయన్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఆ భూమా అఖిలప్రియ తమ్ముణ్ణి బావమద్దిని భర్తని వాళ్ళందరినీ తెచ్చి జైల్లో కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు కేఏ కృష్ణమూర్తి గారి కుటుంబం మీద వాళ్ళ అబ్బాయి మీద కేసులు పెట్టి వాళ్ళ మీద ఇబ్బందులు ఏ జిల్లా వదిలారు చెప్పండి అనంతపురంలో కాల శ్రీనివాస్ ఆయన మీద దాడి ఆయన మీద కేసులు అలాగే పరిటాల శ్రీరామ్ మీద కేసులు ఇవాల 13 జిల్లాల్లో రాజకీయ కక్షతో పరిపాలన చేయటం చాతగాక కొల్లు రవీందర్ లాంటి నిజాయితీ పరుడు అంకిత భావంతో పార్టీ పనిచేసే వ్యక్తిని ఒక రాజకీయ కుటుంబం మీకు లొంగల మీకు లొంగి మీకు అమ్ముడుపోయి మీ మాటింటే మీ కండువాలు కప్పించుకుంటే మీరు పార్టీలో చేర్చుకొని వదిలేస్తారు ఇవాల మా కొల్లు రవీంద్ర మా అచ్చెన్నాయుడు మా నాయకులంతా ఎదురు తిరుగుతున్నారు కాబట్టి ఇవాల వీళ్ళందరిని జైల్లో పెడుతున్నారు ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 60 లక్షల మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత తప్పుడు కేసులు పెట్టి మా మీద ఎంత నొక్కాలని ప్రయత్నం చేస్తే మా వాళ్ళు అంత తిరగబడతారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవరో కూడా వీళ్ళంతా వచ్చి పనులు కావాలనో లేదా ఇంకోటో కావాలనో అడిగే కార్యకర్తలు నాయకులు కాదు మా వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడే పార్టీకి అండగా నిలబడతారు నాయకులకు అండగా నిలబడతారు ఇవాల 4 రోజులు మీ కార్యక్రమాలు ఏంటిది 29వ తారీఖు పెరికి వాళ్ళు మీరా మేమా మంత్రులు మాట్లాడుతున్నారు కొల్లు రవీంద్ర గురించి 29వ తారీఖు మధ్యాహ్నం ఓటింబావుకి ఆయన పేరు పెట్టి మీరు ఆయన పేరు ఎందుకు దాశారండి మంత్రులను ఎందుకు సమానం చెప్పమనండి ఓటింబావుకి ఆయన పేరు ఎఫ్ఐఆర్లో పెట్టి మీరెందుకు బయటపెట్టలా లేదని ఎందుకు నాటకాలు ఆడారు 2వ తారీఖు డిఎస్పీ ప్రెస్ మీట్ లో ఎందుకు చెప్పలా వైజాగ్ వెళ్తాం అంటే ఆయన అరెస్ట్ చేసాం పట్టుకొచ్చాం పారిపోయాం ఇళ్ల మీద పడి పోలీసులను పంపించి ఫోన్లు అన్నీ ఎత్తుకెళ్ళిపోయి సామాన్లు ఎత్తుకెళ్ళిపోయి ఏం సాధిద్దామని ఏం బెదిరిద్దామని సార్ ఫోన్లు అసలు ఏమీ ఎత్తుకెళ్ళలేదంట సార్ ఇక్కడ ఉండే అయిపోయిని వాళ్ళు చెప్పాలి వాళ్ళు చెప్తున్నారన్నమాట అది బాగా ఉన్నాయి కాబట్టి మా రవీంద్ర తప్పకుండా ఈ తప్పుడు కేసుల్లోంచి ఈ దుర్మార్గాల్లోంచి తప్పకుండా న్యాయదేవత కాపాడుతుంది న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తాం మొత్తం కోర్టు దృష్టి తీసుకొస్తాం మీ ఎఫ్ఐఆర్లు కానీ మీ దుర్మార్గాలు కానీ ఇంత కుట్రపూరితంగా దుర్మార్గంగా కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసి మళ్ళీ చూడండి ఆయన తీసుకొచ్చి గూడూరు పోలీస్ స్టేషన్లో పెట్టారు ఆయనకున్న దీన్ని బట్టి రాజమండ్రి జైలుకి తీసుకెళ్తామని చెప్పారు సమాచారాన్ని సరిగా మేజిస్ట్రేట్కి జడ్జికి ఆన్లైన్లో చెప్పకుండా మీరు 4-5 రోజులు బందర్ సబ్ జైల్లో ఉన్నారు కాబట్టి కొల్లు రవీంద్ర కూడా 2 రోజులు సబ్ జైల్లో ఇబ్బందులు పడాలి రాజమండ్రి వెళ్తే అక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇబ్బందులు పెట్టాలని కావాలని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రెండింటి తీసుకెళ్తామని నాకు చెప్పారు రాజమండ్రి వెళ్తున్నాం అంటే నేను రాజమండ్రి వెళ్ళటానికి బయలుదేరాను ఇంతలో రెండింటి దగ్గర నుంచి డ్రామా నడిపించారు సాయంత్రం అయిపోయింది బందర్ జైల్లో పెట్టారు ఇవాళ ఆదివారం మీరు ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఇట్లా కుట్ర కేసులు పెట్టినా భయపడటానికి ఎవరూ సిద్ధంగా లేరు కొల్లు రవీంద్ర గారి కుటుంబం చాలా ధైర్యంగా ఉంది కార్యకర్తల నాయకులు కూడా ధైర్యంగా నిలబడ్డారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న సతీమణిని పిల్లలు అట్లాగే నరసింహారితో కూడా మాట్లాడారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా కుటుంబాన్ని పరామర్శిస్తారు అందరం కూడా తెలుగుదేశం పార్టీ యావత్తు అందరం కొల్లు రవీంద్రకి అండగొన్నాం కుటుంబానికి అండగొన్నాం తప్పకుండా న్యాయదేవత న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది తప్పకుండా మా రవీంద్ర అగ్నిపునీతుడై బయటకు వస్తాడు చంద్రబాబు నాయుడు గారు
राष्ट्र नायक टेलीकाफरसको मतलब एट्ला दुर्मार्गम जी अभी चूसी निविपोतनाजी मंत्री बाध्यता गल कुट बीसी वर्गा मंत्री नायक चूड़ेरा अच्छी चूड़ेरा आये पात चूड़ेरा कोल रवींद्र चूड़ेरा यनमल रामकृष्ण चूड़ेरा ए बीसी वर्गा बलम वर्ग बलम नायक चूड़ेरा తప్పకుండా మేము పోరాటం చేస్తున్నాం మా నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకుంటున్నాం ఒక కుట్ర పూర్తిగా జగన్ మోహన్ రెడ్డి అడుగుతుందాక మా నారాయణ గారు అడిగాడు 13 నెలలైంది మీరు ముఖ్యమంత్రి మీ బాబాయ్ హత్య కేసుల ముద్దాయిని ఎందుకు పట్టుకోలేకపోయారు కుట్లు కుట్టారే బాత్రూం కి ఇచ్చారే రక్తం జరిపేశారే మీ బంధువులే కదా తెలిసిన వాళ్ళే కదా రాష్ట్రానికి తెలుసు కదా మీకు తెలుసు కదా అరెస్ట్ చేయడానికి మీకు చేతులు రాట్లా ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడారు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు వేసిన పిటిషన్ మీరు వెనక్కి తీసుకున్నారు అంటే మీ బాబాయ్ కేసులో హత్య కేసులో ముద్దాయిలు ఎవరిని అరెస్ట్ చేయరు ఎంపీ గారా ఎంపీ గారి బంధువులా మీ బంధువులా ఎవరు బంధువులా వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయరు కొల్లు రావీంద్ర లాంటి అమాయకుడిని బీసీ వర్గాల్లో బలమైన నాయకుడిని మీరు 11:00 వచ్చి జరిగితే ఎటువంటి విచారణ లేకుండా ఎఫ్ఐఆర్లో ఓటింబాబు పేరు పెట్టేసేస్తారు 4 రోజులు దాస్తారు మళ్ళీ మేము పారిపోయామని మా మీద నిందేస్తారు మా ఇళ్ల మీద పడి సామాన్లు ఎత్తుకెళ్తారు అవన్నీ న్యాయస్థానాల్లో నేను అవ్వచ్చు మా వాళ్ళు అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు భయపడటానికి లేరు పోరాటానికి ఎందుకంటే గర్వంగా ఇవాళ పట్టిసీమ కట్టిన పోలవరం కట్టిన చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులో 63,373,000 కోట్లు ఖర్చు పెట్టాం 373 కోట్లు 63,373 కోట్లు ఖర్చు పెట్టాను నేను మొదటి నెలలో చెప్పాను 40 నెలల ముందు చెప్పాను ఏ తప్పు జరగలేదు ఏ అవినీతి జరగలేదని 6,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు పాదయాత్రలో ఇష్టారాజ్యంగా పత్రికలు ఎన్ని పేపర్లు మీ పత్రికా సాక్షి ఛానల్ అన్నీ కట్టారు చెరు మీరు ఇచ్చిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఏం పంపించింది సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర జలశక్తి శాఖ ఏం చెప్పింది పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమ ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదు ఎటువంటి నిబంధనలకి వ్యతిరేకంగా చేయలేదు అనుగుణంగానే పనులు జరిగాయి అన్నీ కూడా సంబంధిత సంస్థల అనుగుణంగా జరిగాయి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ కానీ వీటి ప్రకారం జరిగాయి నేను అడుగుతున్నా నేను సంవత్సరంలో నువ్వు నెలలో వేసిన కాంక్రీట్ కానీ మట్టి కానీ సంవత్సరంలో మేము చేసిన పని ఎంత నువ్వు నెలలో చేసిన పని ఎంత సంవత్సరంలో చేసిన పని ఎంత లేదు రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు ఎంత మట్టి వేసావు ఎంత కాంక్రీట్ వేసావు ఎంత మట్టి తీసావు చెప్పమంటే సమాధానం చెప్పే మంత్రి లేడు కాబట్టి డిఫాక్టో ఇవాళ హోమ్ మినిస్టరు ఈ రాష్ట్రానికి డిఫాక్టో హోమ్ మినిస్టరు డిఫాక్టో ఇరిగేషన్ మినిస్టరు డిఫాక్టో ఫైనాన్స్ మినిస్టరు చెప్పండి మీ సాక్షి పత్రికలో చేశాడు సంపాదకుడిగా పనిచేశాడు అనుకుంటే ఎడిటర్గా చెప్పండి చెప్పగలరా సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర పార్టీ అప్పచెప్పాడు వైఎస్ఆర్ వై అంటే వైవీ సుబ్బారెడ్డి 5 జిల్లాలు అప్పచెప్పేశాడు ఎస్ అంటే సాయిరెడ్డి ఉత్తరాంధ్రకి ఎలగొట్టాడు 3 జిల్లాలు అప్పచెప్పేశాడు ఆర్ అంటే రామకృష్ణారెడ్డి సజ్జల వైఎస్ఆర్ ఈ ముగ్గురికి 13 జిల్లాలు అప్పచెప్పేశాడు 3 జిల్లాలు విజయసాయిరెడ్డికి 5 జిల్లాలు వైవీ సుబ్బారెడ్డికి 5 జిల్లాలు సజ్జల రామకృష్ణారెడ్డికి దోస్కో దాస్కో ల్యాండు శాండు వైను మైను ఇప్పుడు లేటెస్ట్గా సెంటు స్థలం పట్టా పేరు మీద పేదవాడి పేరు చెప్పి ఇళ్ల మేరు మీద పందికొక్కులాగా దోచుకుంటున్నారు రే భూముల రేట్ల మీద పందికొక్కులాగా దోచుకుంటున్నారు పేదవాడి దగ్గర పట్టాలని పేదవాడి దగ్గర దోచుకుంటున్నారు బ్రాందీ షాపులు ఎలుకలు తాగుతున్నాయి లాక్డౌన్లో ఎలుకలు తాగినాయి లెక్కరం ఇది ఏమండి మధ్యాహ్నం 2 గంటల్లో మీ డిఎస్పీ ఏం చెప్పాడు మీరే సాక్షి
డిఎస్పి ఏం చెప్పారు కొల్లు రవీంద్ర గారి పేరు ఉందా అని అడిగారు మీరు ఎందుకంటే పత్రికా సోదరులకు తెలుసు అమాయకుడు మా రవీంద్ర నిజాయితీ పరుడు ఇటువంటి చేయడు చేయించడు చేయనివ్వడని మీకు తెలుసు కాబట్టి మీరు నిజాయితీగా అడిగారు అటువంటిది ఏమి లేదన్నాడు విచారణ జరుగుతుందన్నాడు ఓకే మావాడు దర్జాగా విశాఖపట్నం వెళ్తున్నాడు మీరు అమ్మడబడి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు దానికి మళ్ళీ పారిపోయారని మీ మంత్రులు మీరు వేరంగాలు కరెక్ట్ కాదు దమ్ముగా ధైర్యంగా నిలబడతాం సమాధానం చెప్పండి అధిష్టానం మరి ఇంతమంది అరెస్ట్ చేస్తుంటే అధిష్టానం తీసుకునేటువంటి